హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 362. ఈరోజు డేట్ మనకి 16th January 2020. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వన్ మోర్ బ్రాండ్కి సంబంధించిన ఒక అవార్డ్ విన్నింగ్ నెక్ బ్యాండ్ స్టైల్ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీంట్లో సోనీ టెక్నాలజీ ఎల్టెక్ ఎంత బాగా పెర్ఫామ్ చేస్తుంది, సో దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా సపరేట్గా ఒక అన్బాక్సింగ్ అలాగే నా ఫుల్ రివ్యూ రూపంలో ఒక వీడియో తీసుకొచ్చాను. ఇక్కడ కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఆ వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. సో న్యూస్ ఏంటనేది చూసేద్దాం. 4th డే అనమాట ఇంటర్నెట్ లేక, ఫైనల్గా ఏదో ఒకటి కొంచెం మేనేజ్ చేస్తున్నాను ఇంటర్నెట్తో. సో ఎనీవేస్, ఈరోజు మనకి టెక్నోస్ చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి షామీ నుంచి. షామీ ఫైనల్గా MIA 3కి ఆండ్రాయిడ్ 10 అప్డేట్ని ఫైనల్గా తీసుకురాబోతుంది. దాదాపు 4 నెలల సుదీర్ఘ వెయిటింగ్ తర్వాత ఈ అప్డేట్ అనేది మనకి రాబోతుంది. యాక్చువల్గా వీళ్ళు అక్టోబర్లో అనౌన్స్ చేస్తారు MIA 3కి ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అనేది వెంటనే ఇస్తామని. ఎప్పుడైతే ఆండ్రాయిడ్ 10 గ్లోబల్గా అన్ని మొబైల్స్కి రావడం మొదలైందో అప్పుడే వీళ్ళు అనౌన్స్ చేస్తారు, ఎందుకంటే ఇది స్టాక్ ఆండ్రాయిడ్ మొబైల్ కాబట్టి. కాకపోతే అక్టోబర్ పోయింది, నవంబర్ పోయింది, డిసెంబర్ పోయింది, ఇప్పుడు జనవరి కూడా సగం పోయింది. సో ఫైనల్గా మాత్రం MIA 3కి వీళ్ళు ఆండ్రాయిడ్ అప్డేట్ని ఫిబ్రవరిలో ఇవ్వబోతున్నట్టు ఈరోజు వీళ్ళు అఫీషియల్గా ఒక ట్వీట్ రూపంలో షేర్ చేశారు. దీని గురించి యాక్చువల్గా ఒక పిటిషన్ కూడా నడుస్తుంది. సో షామీ కంపెనీ మీద, అలాగే మను కుమార్ జైన్ మీద కూడా చాలామంది కంప్లైంట్లు కూడా చేశారు. సో change.org అనే ఒక ఆర్గనైజేషన్ లాంటి వెబ్సైట్లో మనకి ఇలాంటి కన్జ్యూమర్ ఫోరం లాంటిది అనమాట. సో దాంట్లో కూడా వీళ్ళు కంప్లైంట్లు చేశారు. ఫైనల్గా మాత్రం MIA 3కి అప్డేట్ అనేది వీళ్ళు తీసుకురాబోతున్నట్టు ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేశారనమాట. సో ఎవరైతే MIA 3 యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే షామీ త్వరలోనే మన ఇండియాలో మీమిక్స్ ఆల్ఫాని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది నిన్న ఒక హిందీ యూట్యూబ్ ఛానల్లో ఆయన అనౌన్స్ చేశారు. ఫైనల్గా ఈరోజు మనకి MI.com అఫీషియల్ వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించిన ప్రొడక్ట్ పేజ్ అనేది వీళ్ళు తీసుకొచ్చారు. ఈ మీమిక్స్ ఆల్ఫా అనేది ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నోవేషన్ అనమాట. అసలు ఎవరు ఊహించని ఇన్నోవేషన్ ఇది. ఇది ఒక వ్రాప్ అరౌండ్ డిస్ప్లేతో వస్తుంది. అంటే టోటల్గా డిస్ప్లే ఉంటుంది చుట్టూ కూడా, మీకు ఏదో ఒక మనకి చాక్లెట్కి చుట్టూ మనకి కవర్ చుట్టినట్టు టోటల్గా మనకి డిస్ప్లేనే ఉంటుంది. వ్రాప్ అరౌండ్ డిస్ప్లే అంటారు, సరౌండ్ డిస్ప్లే కూడా అంటారు దీన్ని. సో ఈ డిస్ప్లేతో ఈ ఫోన్ అనేది ఉంటుంది. ఇది ఒక ప్రీమియం క్వాలిటీ స్మార్ట్ ఫోన్ అనమాట. సో దీని ప్రైస్ జనరల్గా చైనాలో ఇది లాంచ్ అయింది నియర్లీ మనకి 2 లాక్స్ వరకు అయితే ఉంటుంది. మన ఇండియాలో మాత్రం దీన్ని ప్రొడక్ట్ డెవలప్మెంట్ అనేది మన ఇండియాలో ఉండదు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటివి అయితే మన ఇండియాలో ఇంపాసిబుల్. కాకపోతే వీళ్ళు చైనా నుంచి తెప్పించాలి, మేబీ కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. 2,50,000 వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు ఈ ఫోన్కి. సో ఇంత బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు తీసుకొచ్చినా ఎంతమంది కొంటారనేది ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ అనమాట. అలాగే వీళ్ళు అప్పటి నుంచి చెప్తున్న 108 MP కెమెరా ఫోన్ కూడా ముందు ఇదే అయ్యిద్దేమో అని కూడా కొంచెం డౌట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు 108 MP ఈజ్ కమింగ్ అని చెప్తున్నారు, కానీ అది ఏ ఫోన్ అనేది క్లారిటీ అయితే ఇవ్వట్లేదు కదా. సో ఈ మీమిక్స్ ఆల్ఫాలో కూడా మనకి 108 MP కెమెరానే ఉంటుంది, ప్రైమరీ కెమెరా అనమాట. మేబీ ఇది కూడా అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు, దాని గురించి కూడా క్లారిటీ అయితే లేదు. అలాగే షామీ 2020లో తీసుకురాబోతున్న ప్రొడక్ట్ లాంచెస్, అలాగే ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకురాబోతున్నారు ఇవన్నీ కూడా ఆ హిందీ యూట్యూబ్ ఛానల్లో వీళ్ళు మను కుమార్ జన్ క్లారిటీ అయితే ఇచ్చారు. చాలా ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అన్నీ కూడా మనకి ఫ్లాగ్షిప్స్ ఈసారి ఎక్కువగా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. బోత్ మనకి MI సిరీస్లోనూ అలాగే రెడ్మీ సిరీస్లో కూడా మనకి ఈ ఫ్లాగ్షిప్స్ వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే వీటితో పాటు వీళ్ళు చాలా కన్జ్యూమర్ గ్యాడ్జెట్స్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు, లైక్ మనకి వాషింగ్ మిషన్స్, అలాగే మనకి ఫ్రిడ్జ్లు ఇలాంటివి కూడా తీసుకురాబోతున్నట్టు మను కుమార్ జన్ అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి, వన్ ప్లస్ ఫైనల్గా మన ఇండియాలో వన్ ప్లస్ 8కి సంబంధించిన BIS సర్టిఫికేషన్ అనేది తీసుకుంది. సో BIS సర్టిఫికేషన్ వన్స్ తీసుకుంటే వితిన్ ఒక 6 మంత్స్ లోపే ఈ మొబైల్ అనేది మన ఇండియాలో అఫ్కోర్స్ లాంచ్ అవుతుంది. మేబీ ఇది ఒక 4G వేరియంట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే వన్ ప్లస్ ఇప్పుడు 8 సిరీస్ మొత్తం కూడా మనకి 5G సిరీస్లోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది గ్లోబల్గా. కానీ మన ఇండియాలో మాత్రం 5G అనేది ఇంకా డెవలప్మెంట్ కూడా స్టార్ట్ కాలేదు కాబట్టి మేబీ 4G వేరియంట్ ఒకటి వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది.
నెక్స్ట్ వచ్చి మనకి రియల్మీ నుంచి రియల్మీ ఫైనల్గా రియల్మీ 3 ప్రో అలాగే రియల్మీ ఎక్స్ట్రీమ్ ఈ రెండు మొబైల్స్కి ఆండ్రాయిడ్ 10 బేస్డ్ రియల్మీ యూఐకి సంబంధించిన బీటా ప్రోగ్రామ్ అనేది అఫీషియల్గా నిన్న మనకి స్టార్ట్ చేసింది. సో ఎవరైతే రియల్మీ 3 ప్రో యూజ్ చేస్తున్నారో అలాగే రియల్మీ ఎక్స్ట్రీ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఆ అప్లికేషన్ ఫామ్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళు విత్ ఇన్ 1 వీక్లో వీళ్ళు ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఒక్కొక్క డివైస్కి వీళ్ళు 200 మందిని ఏమో సెలెక్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి విత్ ఇన్ 1 వీక్లో మీకు అప్డేట్ అనేది రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి హువావే నుంచి, హువావే త్వరలోనే వాళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్ ఉంది కదా, ఈఎంయుఐ, ఎమోషన్ యుఐ అంటారు. సో ఈ ఎమోషన్ యుఐలో కూడా యాడ్స్ని తీసుకురాబోతున్నట్టు ఈరోజు మనకు ఒక స్క్రీన్ షాట్స్ రూపంలో అర్థమవుతుంది. అంటే మనకి ఆల్రెడీ షామి వాళ్ళు ఎప్పుడో ఒక దగ్గర 2 ఇయర్స్ నుంచి ఎంఐయుఐలో యాడ్స్ తీసుకొస్తున్నారు. రియల్మీ వాళ్ళు కూడా రియల్మీ యుఐ లేదంటే కలర్ వైస్ 7 దీంట్లో మనకి యాడ్స్ అనేవి తీసుకురాబోతున్నట్టు కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు కదా. సో నెక్స్ట్ ఈఎంయుఐలో కూడా యాడ్స్ అనేది చూడబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఫేస్బుక్ నుంచి, ఫేస్బుక్ ఇక ముందు మీ డేటాని ఎవరైనా దొంగతనంగా తీసుకుంటున్నారా లేదా అనేది మీకు నోటిఫికేషన్ పంపించే అవకాశం అయితే ఉంటుందని ఈరోజు వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫేస్బుక్ మీద చాలా వరకు నెగిటివ్ రూమర్స్, నెగిటివ్ ఐడియాస్ అనేవి ఫామ్ అయిపోయినాయి కదా. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి రకరకాల స్కామ్లు, రకరకాల హ్యాక్లు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఏంటంటే ఫేస్బుక్లో ఏదైతే మన డేటా ఉంటుందో అది చాలా వరకు యాప్స్ అనేవి వాళ్ళ API నుంచి తీసుకోవచ్చు అనమాట. సో API నుంచి ఏ యాప్ అయినా మనం యాక్సెస్ చేస్తుంటాం కదా. సో లాగిన్ విత్ ఫేస్బుక్ అని మనకు ఎక్కడైనా చూపిస్తూ ఉంటుంది, ఏదైనా థర్డ్ పార్టీ యాప్లో మనం లాగిన్ అవుతుంటే అప్పుడు మన డేటాని ఆ యాప్ వాళ్ళు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే ఫేస్బుక్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి. సో అందుకని ఇక ముందు ఏ కంపెనీ యాప్ అయినా సరే, ఏ యాప్ అయినా, ఏ వెబ్సైట్ అయినా సరే ఎవరైనా మీ డేటాని వాళ్ళు తీసుకుంటుంటే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ అనేది పంపిస్తామని వీళ్ళు చెప్తున్నారు. సో చేతులు కాలిన తర్వాత వీళ్ళు ఆకులు మాత్రమే పట్టుకుంటున్నారని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో ఫైనల్గా ఈరోజు ఒప్పో F15 అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ చేసింది. ఇది మనకి 8 GB 128 GB వేరియంట్, మనకి 19,990 రూపాయలు అంటే 20,000 రూపాయలకి అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఇది కొత్త ఫోన్ అంటే, సో టెక్నికల్గా చెప్పాలంటే ఒక ప్రాసెసర్ పక్కకు పెడితే దగ్గర ఆల్మోస్ట్ అలా దీనికి రియల్మీ ఎక్స్టీ లేదంటే రియల్మీ X2 ఇదే డిజైన్తో వస్తుంది. దీంట్లో మీకు బ్యాక్ కెమెరా మారిపోతుంది, అలాగే మీకు ప్రాసెసర్ మారిపోతుంది అనమాట. సో స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ అలా దగ్గర ఈక్వల్గానే ఉంటాయి. దీంట్లో మీకు 6.2 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. దీంట్లో ఒకే ఒక వేరియంట్ వీళ్ళు లాంచ్ చేశారు తెలివిగా, 8 GB ప్లస్ 128 GB వేరియంట్, 20,000 రూపాయలు అయితే పెట్టారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే ఇక దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 4 కెమెరా ఉంటాయి. సేమ్ డిజైన్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. బ్యాక్ సైడ్ మీకు వెర్టికల్గా 4 కెమెరా ఉంటాయి, 48+8+2+2. ఫ్రంట్ సైడ్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ కూడా, ఇది కూడా ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఇందులో మనకి 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, ఆండ్రాయిడ్ 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, కలర్ వైస్ 6తోనే వస్తుంది. అలాగే మీకు ఇది 4000 mAh బ్యాటరీతో వస్తుంది, వుక్ ఫాస్ట్ ఛార్జింగ్ 3.0 అంటే 30 W ఛార్జర్ ఏదైతే వీళ్ళు రియల్మీ X2లో మనకి ప్రొవైడ్ చేశారో అదే 30 W ఛార్జరు సో ఈ ఫోన్లో కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇది దీని స్పెసిఫికేషన్స్. ఈ ప్రైస్లో మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్తో 20,000 రూపాయలు అంటే చాలా చాలా కష్టం యాక్చువల్గా, ఎందుకంటే దానికంటే వాళ్ళ సబ్ బ్రాండు లేదంటే వాళ్ళ పుత్రుడు, మానస పుత్రుడు, ఏ పుత్రుడైనా, సో రియల్మీకి సంబంధించిన రియల్మీ X2 చాలా చాలా ఉత్తమం అనే చెప్పుకోవచ్చు దాంతో కంపేర్ చేసుకుంటే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇదైతే కొంచెం ఆఫ్లైన్ మార్కెట్ని టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఆన్లైన్లో అయితే ఎవరైనా ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే నేనైతే సజెస్ట్ కూడా చేయను. దానికంటే రియల్మీ X2 చాలా చాలా బెటర్. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే దాంట్లో ఉంటుంది. ఇంకా దాంట్లో ఇంకా బెటర్గా మీకు ఆప్టిమైజేషన్ అనేది రియల్మీ యూఐ ద్వారా మీకు రాబోతుంది. సో అందుకని బెటర్ టు టేక్ రియల్మీ X2 అనమాట. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ నుంచి, మైక్రోసాఫ్ట్ ఫైనల్గా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ క్రోమియం బ్రౌజర్ని అఫీషియల్గా ఈరోజు వీళ్ళు స్టేబుల్ వెర్షన్ని రోల్అవుట్ చేశారు. సో ఇది ఇంత ముందు వరకు మనకి బీటా వెర్షన్లో ఉండే, ఇప్పుడు ఫైనల్గా స్టేబుల్ వెర్షన్ వీళ్ళు రోల్అవుట్ చేశారు. ఇది మనకి విండోస్ పీసీస్ కోసం అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది వాళ్ళ ఓన్ మైక్రోసాఫ్ట్కి సంబంధించిన బ్రౌజరు, ఆ తర్వాత దీని క్రోమియం బేస్తో వీళ్ళు తయారు చేద్దామని ఫిక్స్ అయ్యి తర్వాత దాన్ని డెవలప్ చేశారు. ఫైనల్గా అదే పేరుతో ఉంటుంది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, కాకపోతే ఇది మనకి క్రోమియం బ్రౌజర్ అనమాట. క్రోమియం బ్రౌజర్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మీకు క్రోమ్లో ఏవైతే ఎక్స్టెన్షన్స్, ఏవైతే ఫీచర్స్ ఇవన్నీ కూడా మీకు దాంట్లో ఉంటాయి. ఇంకొంచెం బెటర్గా స్పీడ్గా అయితే ఉంటుంది. సో ఆల్రెడీ నేను అదే వాడుతున్నాను చాలా రోజుల నుంచి. నేను ఇంతకుముందు ఎప్పటి నుంచో 3-4 మంత్స్ నుంచి బీటా వాడుతున్నాను, ఇప్పుడు మనకి స్టేబుల్ వర్షన్ కూడా రోల్అవుట్.
అయింది. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ట్రై చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మీకు క్రోమ్ చూసినట్టే ఉంటుంది, కాకపోతే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే పేరుతో ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో గురించి రెండు మూడు రూమర్స్ అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్గా ట్విట్టర్లోను అలాగే రకరకాల మీడియా ప్లాట్ఫామ్స్లో మనకి రన్ అవుతుంది. పోకో X2 అలాగే పోకో F2E ఇవి రెండు కూడా ఫేక్ అని ఆల్మోస్ట్ ఆల్ మనకి కన్ఫామ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనుకుమార్ జైన్ కూడా పోకో గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం స్మైల్ ఇచ్చారు వెటకారంగానే. సో అందుకని ఇది పోకో F2 X2 అనేది మనకి F2E ఇవన్నీ కూడా మనకి ఫేక్ న్యూస్లు అని చెప్పొచ్చు. సో పోకో అయితే ఎగ్జిస్టింగ్గా ఉందని ఆయన క్లారిటీ అయితే ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో, కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ అయితే లేదనమాట. ఇప్పుడు ఏదైతే మీకు గీక్ బెంచ్ స్కోర్స్ అని, ఆ స్కోర్స్ అని, ఈ స్కోర్స్ అని వస్తున్నాయో ఇవన్నీ కూడా ఫేక్ అని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి, షౌమీ సబ్ బ్రాండ్ రెడ్మీ ఫైనల్గా ఈరోజు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వీళ్ళు ట్విట్టర్లో వీళ్ళకి సంబంధించిన లోగోని మార్చారు. ఇంతకుముందు మనకి ఇది MI లోగోతో ఉండేది రెడ్మీ కూడా, కాకపోతే ఇప్పుడు రెడ్మీ బై షౌమీ అని అఫీషియల్గా వీళ్ళు మన ఇండియాలో కూడా దీనికి సంబంధించిన అఫీషియల్ లోగోని వీళ్ళు షేర్ చేశారన్నమాట. అలాగే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. నిన్న మనుకుమార్ జైన్ మనకి ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మనకి ముందు నాకు తెలిసి MI Note 10 కంటే రెడ్మీ K30 4G ముందు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది ఆ ఇంటర్వ్యూ ఓవరాల్గా సారాంశం ప్రకారం. అలాగే ఈరోజు రెడ్మీ ట్వీట్ చేసిన దాని ప్రకారం 2020 వీళ్ళతోనే మొదలు కాబోతుందని మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మేబీ ఫస్ట్ లాంచ్ మనకి రెడ్మీ K30 4G ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చని నేనైతే అనుకుంటున్నాను. దీని గురించి క్లారిటీ లేదు, దీని గురించి ఇంతకుముందు కూడా నేను ఒకసారి క్లారిటీ ఇచ్చాను. మేబీ MI Note 10 కంటే ముందే మనకి K30 లాంచ్ చేసే అవకాశం అయితే ఉండొచ్చేమో అని. సో మేబీ K30 4G వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఈక్వలైజర్ అప్లికేషన్ గురించి చెప్తాను. దీని పేరే క్లీన్ ఈక్వలైజర్ బేస్ బూస్టర్ ప్రో ఫర్ హెడ్ ఫోన్స్. దీని ప్రైస్ 150 రూపాయలు. ఇది ఈ ఒక్క రోజు మాత్రమే ఫ్రీగా సేల్లో ఉంటుంది. దీని ప్రైస్ 150 రూపాయలు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. రేటింగ్ 4.5 ఉంది, అలాగే డౌన్లోడ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి, ఒకసారి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ వరల్డ్ టెక్ న్యూస్. న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండే. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.